టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ క్రాప్ ఎక్కడ చేశారు మీరు కరెక్ట్ గా? మీ ల్యాండ్ లార్డ్స్, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గంపగుత్తగా ఎక్కించుకొని కూర్చున్నారు. ఈ క్రాప్ చేసేది ఎవరు? సెక్రటేరియట్ ఎంప్లాయీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అక్కడ కూడా మోదుబర్లు నలుగురు కూర్చుంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఆ గ్రామంలో 1000 ఎకరాలు సాగు చేసే భూమి ఉంటే 1000 ఎకరాలు ఈ 10 మంది పేర్ల మీద ఎక్కించుకొని కూర్చుంటున్నారు. అసలు ఇందులో ఆ భూమి ఎవరి కింద ఉంది? సాగుదారుడు ఎవరు? కౌలుదారుడు ఎవరు? ఒరిజినల్ రైతు ఎవరు? ఏమైనా ఉందా చెప్పండి. మీకు ఆధారాలతో నిరూపిస్తాం మేము మా ప్రాంతంలో. మా ప్రాంతం అంతా కూడా 100కి 100% వ్యవసాయ ఆధార ప్రాంతం. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు పంచుకుంటా ఉన్నారు మీరు. రైతులకు అందాల్సిన పరిహారం ప్రతి దానిలో కూడా ఘోరాది ఘోరంగా పంచుకుంటా ఉన్నారు. పండిన పంట గిట్టుబాటు ధర ఉండదు. మీరు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఈ రోజుకి రబీ కానీ ఖరీఫ్ కానీ 3 నెలలు 4 నెలలు అయినా కూడా మీరు పరిహారం అందదు. ఎక్కడ పోతుందో తెలియదు. 3000 కోట్లు స్థిరీకరణ నిధి పెట్టానని చెబుతాడు. 3 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి ఇచ్చారో తెలియదు. ధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లర్లు 10 కేజీలు 15 కేజీలు తరుగు కింద తీసేస్తాడు, రైతుకు నష్టం. రకరకాల ఇబ్బందులు. ఇవన్నీ తీర్చకుండా ఈ క్లెయిమ్లు పెద్ద బోగస్, అంత ఫార్స్. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అనేది ఒక ఫార్స్ కింద మార్చేసి ఇది కూడా కార్యకర్తలు పంచుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయోగం, ఒక ఘోరం. రైతుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, రైతులు కూడా దోచుకునే విధానంలో, రైతు పేరు మీద కూడా ఏ విధంగా దోపిడీ చేయొచ్చో, ఇలా ఇంకొక పథకం ఇది. కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో పిఎం ఫసల్ బీమా యోజన పథకం ఉండేది. 40% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్, 20% రైతు కట్టుకొని ఏదో ఉండేది. అవన్నీ తీసేశాను, నేను కొత్త పథకం తీసుకొచ్చాను, నేను కొత్త పథకం తీసుకొచ్చానని చెప్పి వాళ్ళ కార్యకర్తలు పంచుకుంటా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి, ఇబ్బంది ఏంటి? మీరు ప్రతి ఎకరా ఏ ప్రతి గ్రామంలో కూడా మీరు గ్రామం యూనిట్గా ఆ గ్రామంలో చెల్లించినటువంటి బీమా ఎంత, వచ్చినటువంటి క్లెయిమ్ ఎంత, ఏ రైతుకి ఎంత ఇస్తున్నారు అనేది మీరు బులెటిన్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టడానికి, లేదా ఆ లిస్ట్ అవుట్ చేసి దాన్ని అంటించడానికి ఆ అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ సెక్రటేరియట్లో కానీ మీరు దాన్ని పేస్ట్ చేయడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది చెప్పమంటున్నా. మీరు దోపిడీ చేయకపోతే, దోచుకోకపోతే, మీ కార్యకర్తలు పంచిపెట్టకపోతే ఈ డబ్బులు, మీరు ఆ లిస్ట్ మొత్తం కూడా బయట పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు పారదర్శకత చూపించలేదంటే ఖచ్చితంగా మీరు దొంగలు, మీరే పంచుకున్నారు. ఈ బీమా పథకాన్ని సొమ్మంతా కూడా మీరు పంచుకున్నారనేది నేను అభియోగం చేస్తా ఉన్నాను. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎంత 230 మందే ఉన్నారు 98 డిఎస్సి అవునా? బాగుంటుంది. కణం ధర్మశ్రీ గారు ఆయనకు ఉద్యోగం వస్తే పంతులు ఉద్యోగం చేసుకోవటం మంచిది, ఎందుకంటే రాజకీయాలు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి. ఆయన అది చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి మంచి చదువు అది చెప్పచ్చు. ఆయన దగ్గర ఉన్న స్కిల్ అంతా పిల్లల మీద, పిల్లలకు ఉపయోగించవచ్చు.